విజయనగరం జిల్లా గరివిడి సీతారామ కళ్యాణ మండపంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సహాయ స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా సుజలధార పథకాన్ని గరివిడి వాటర్ ట్యాంకు దగ్గర కొందరి దాతల సహాయంతో సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మధ్య శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహాయ స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు వాకాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మూడు మహోన్నతమైన కార్యక్రమాలు గరివిడికి అంకితమిచ్చామన్నారు. అందులో మొదటిగా సహాయ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు నాగరాజు మరణించిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. టీచర్స్ కాలనీ వాసులకు శుద్ధ జలాల వలన నీటి కొరత లేకుండా ఉండేందుకు సహాయ స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాత వాటర్ ప్లాంట్ను నిర్మించామన్నారు. మధురమైన మరపురాని గీతాలను మన దేశ విదేశాలలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన రుణం తీర్చుకునే అవసరం ఎంతైనా ఉందని, అందుకే ఈరోజు సహాయ్ పార్క్ దగ్గర రాధికా మెటల్స్ మరియు మినరల్స్ అధినేత విగ్రహ ఆవిష్కరణ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ ఫెర్రో అలైస్ డైరెక్టర్ వాకాడ గోపి, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు ఎం విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, గరివిడి ఎస్ఐపి నారాయణరావు, సహాయ సంస్థ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాసరావు మరియు సహాయ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. గరివిడి సహాయ స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మూడు ఒక మహోన్నతమైన కార్యక్రమాలని గరుడు ప్రజలకి అంకితం చేస్తున్నాం. ఒకటి, మా సహాయ స్వచ్ఛంద సేవా సంస్థలో మెంబరుగా ఉండి ఈ మధ్య స్వర్గస్థులైన నాగరాజు అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని ఒక బ్లడ్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. అలాగే టీచర్స్ కాలనీ ప్రజలకి చాలా దూరం నుండి శుద్ధ జలాలను తీసుకుని వస్తున్నారు. ఆ ఆవశ్యకతను గుర్తించి సహాయ మెంబర్స్ అందరం కలిపి ఒక దాత సహాయంతో కొంత మిగిలింది మేము వేసుకుని డొనేట్ చేసుకుని ఒక వాటర్ ప్లాంట్ని అక్కడ నిర్మించడం జరిగింది. అది ఈరోజు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అయిన వ్యవహారాల సమన్వయకర్త అయిన చిన్నసేని గారు చేతుల మీదుగా అది టీచర్స్ కాలనీ మరియు గరుడు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా మూడో కార్యక్రమం ఏంటంటే, మరుపురాని మధురమైన గీతాలని ఆంధ్ర రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశానికి ప్రపంచానికి అందించిన బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతైనా అతని రుణం తీర్చుకోవడం అనేది ఆంధ్ర ప్రజలు తాలూకా ఎంతైనా సరే అతను రుణం తీర్చుకోవాల్సిన ఇది ఉంది. అందుకని అతను గుర్తుగా గరివిడిలో ఒక స్టాచ్యూని అతనిది ఈరోజు నిర్మించడం జరిగింది. దాన్ని ఇక్కడ పక్కనే ఉన్న రాధికా మెటల్స్ అండ్ మినరల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మన్వేంద్ర మౌర్య గారి చేతుల మీదుగా ఈరోజు సాయంకాలం 4:30 ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ మూడు కార్యక్రమాలని గరుడు ప్రజలకి మేము అంకితం ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేయడానికి గరుడు ప్రజలు మరియు సహాయ సభ్యులు అందరూ మాకు సహకరించి మా సంస్థ ఉన్నతికి మరింత తోడ్పడతారని అందరినీ కోరుకుంటున్నాం.